ఆర్ నిర్మాతలకు తమ సినిమా అవుట్పుట్ మీద నమ్మకమేమో లేక గుండె ధైర్యం ఎక్కువో కానీ సినిమా ఇన్నిసార్లు వాయిదా పడినా చాలా ధైర్యంగా ఉంటున్నారు వారికి అదెలా సాధ్యమవుతుందో తెలియదు కానీ వాళ్లకు మరో తలనొప్పి అయితే మొదలైందని మాత్రం తెలుస్తుంది ఈసారి కరోనా నుంచి కూడా కాదు ఏపీ ప్రభుత్వం నుండి కూడా కాదు వాళ్ళ సినిమాను కొన్న బయ్యర్ల నుండి అని కూడా తెలుస్తుంది అవును ఈ బాధ మేం భరించలేం మా డబ్బులు వెనక్కిచ్చేయండి అని కూడా అంటున్నారని టాక్ కూడా నడుస్తుంది ఈసారి ఏది జరిగిన రిలీజ్ పక్కా అని కూడా అనుకుంటుండగా త్రిబుల్ ఆర్ సినిమా మరోసారి వాయిదా అంటూ ప్రకటన కూడా ఇచ్చి అందరినీ షాక్ చేసింది ఒకవేళ వాయిదా వేయకపోతే థియేటర్స్ లో జనాలు రాక టికెట్ ధరలు తక్కువ ఉండి డబ్బులు రాక మొత్తం టీం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ వ్యవహారంలో మరో యాంగిల్ కూడా ఉంది అదే పంపిణీదారుల కష్టాలు అవును సినిమా విడుదల వాయిదా వేయడంతో తమకు చాలా ఇబ్బంది అని వాళ్ళు వాపోతున్నారనే టాక్ కూడా నడుస్తుంది సినిమాను మరోసారి వాయిదా వేయడంతో పంపిణీదారులు కూడా తీవ్ర అసం సంతృప్తి చెందినట్లు టాలీవుడ్ లో టాక్ కూడా వస్తుంది నిర్మాత దానయ్యపై వాళ్ళు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు టాక్ కూడా నడుస్తుంది సినిమాకు వచ్చిన హైప్ తో ఇన్బిల్ట్ క్రేజ్ తో సినిమా ఎప్పుడొచ్చిన వసూలు సినిమా పక్కా అని పంపిణీదారులు మొదట అనుకున్నారు అందుకే రెండేళ్లుగా వరుసగా వాయిదా పడుతున్నా ఓకే అని కూడా అనుకున్నారు అయితే ఇప్పుడు కూడా వాయిదా అనేసరికి వడ్డీల భారం ఎక్కువైందంటూ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు త్రిబులార్ అన్ని ఏరియాల హక్కుల కోసం చాలా రోజుల క్రితమే వాళ్ళంతా డబ్బులు కూడా ఇచ్చేశారు ఇప్పుడు మాకు మీ సినిమా వద్దు మా డబ్బులు వడ్డీతో సహా తిరిగిచ్చేయండి అని కొంతమంది పంపిణీదారులు దానయ్యపై ఒత్తిడి తీసుకొస్తున్నారు సినిమా మీద నమ్మకంతో వడ్డీలు డబ్బులు తెచ్చి మరీ కొన్నామని ఇప్పుడు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నామని అందుకే డీల్ క్యాన్సిల్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తుంది